హాయ్ అండి, ఏంటి ఎక్కడికో బయలుదేరాం అనుకుంటున్నారా? నిజమేనండి, బోర్డు చూశారుగా, అక్కాయిపాలెం. మన చీరాలకి 7 కిలోమీటర్ల దూరంలో చిన్న గ్రామం అది. ఇప్పుడు మనం సాగర సాయిని చూడబోతున్నాం. చూసారా, ఆ టర్నింగ్ తిరిగాం కదా. బోర్డు కనపడకుండా తీసాడు మా వాడు వెరైటీగా. సన్న రూట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. అన్ని చెట్లు మధ్య మధ్యలో చూసారా, అక్కడ చిన్న చిన్న మడులు ఉన్నాయి. దారి పొడవున తాటి చెట్లతో చాలా ఆహ్లాదంగా ఉండేది. రూట్ అయితే రౌండ్ రౌండ్లు తిరిగిందండి. బాబా ఒకసారి అటు కనపడితే ఇటు 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 అలా వచ్చింది. చూడండి, సూర్యాస్తమయం ఎంత బాగుందో కదా. బారుకి చాలా బాగుంటుందండి, ఆహ్లాదంగా ఉండేది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. అదిగోండి, చూసారా, కనిపిస్తున్నారు మన బాబా. దగ్గరికి వచ్చేస్తున్నామండి. చాలా బాగుంది కదా. అదిగోండి, వచ్చేసాం మనం బావ దగ్గరికి. ఇది 121 అడుగుల విగ్రహం అండి. కింద గుడి ఉంటుంది, పైన విగ్రహం. చాలా బాగుంటుందండి. అందరికీ చూపిద్దామని ఈరోజు ఇక్కడికి వచ్చామన్నమాట. పోయినసారి వచ్చినప్పుడు కొంచెం వర్క్ అది జరుగుతుంది, ఇంకా అందువల్ల అప్పుడు వీడియో చేయలేదు. ఇంకొంచెం ముందు రావాల్సిందండి, మేము కొంచెం టైం లేట్ చేసామేమో అనిపించింది. సన్ ఉంటే ఫోక్స్ పడుతుంది, బాబా కనిపించరేమో, బ్లాక్ ఇష్యూ వస్తుందని ఆగామన్నమాట. అద్దిగోండి, మెయిన్ ఎంట్రన్స్ చూసారా, ఎంట్రన్స్ వచ్చేసాం మనం. చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది, లోపలికి వచ్చాం. అదిగోండి, కింద మన బాబా, ఆ పెద్ద బాబా కింద గుడి ఉంటుంది, లోపల చిన్న విగ్రహం అన్నమాట. ఇది చాలా బాగా చేశారండి. ఇప్పుడు అసలు చాలా బాగుంది. ఇంకా మేము కొంచెం లేటుకి వెళ్ళాం, కానీ ఇంకొద్దిగా ముందెళ్ళి ఉంటే చాలా బాగుండేది. లోపల పిక్చర్స్ అవన్నీ బాగా డల్గా వచ్చినాయి, అందువల్ల పెట్టలేదు. ఇదిగోండి, బయట చూసారా, బాబా ధుని. పక్కకి వెళ్తున్నాం మనం ధుని దగ్గరికి వెళ్ళి. చాలా బాగా కలర్ఫుల్గా చేశారు. చిన్న పిల్లలు అయితే రారండి అసలు అక్కడ నుంచి. చాలా బాగుంది. అదిగోండి బాబు, చూసారా, చుట్టూ ఇది వెనక భాగం అన్నమాట. ఏ, భలే ఉంది కదా. చిన్న పాపని వాళ్ళు కూర్చోబెట్టుకున్నారు బాబా. నిజంగా చూస్తున్నట్టే ఉందండి బాబాని, అలా అనిపించింది. అంత చక్కగా చేశారు విగ్రహాలు. చుట్టూ చెట్లు, ఆ పువ్వులు, అసలు వాతావరణం అంతా ఎంత బాగుందో. చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ అండి, చాలా ప్లేస్. పక్కన కళ్యాణ మండపంలా కట్టారు. అది ఊరికి కొంచెం దూరంలో ఉండటాన కొంచెం డల్గా ఉంది, ఇంకొంచెం డెవలప్ అయితే చాలా బాగుంటుంది. చూసారా, బాబా వంట చేస్తున్నారు. అసలు ఇట్లా చూస్తుంటే ఎవరికి రాబుద్ధి అవుతుందండి, ఎంత టైం అయినా సరిపోదు. చాలా బాగుంది కదా. చూడండి, అక్కడ అన్ని చైర్స్ అన్నీ వేసారు వచ్చిన వాళ్ళు కూర్చోడానికి. చుట్టూ ప్రదేశం, చెట్లు. ఇదిగోండి చూసారా ఎలా ఉందో అసలు. ఇది ఇంకో సైడ్,
అడ్డుకోండి మన బాబా వచ్చేసారు, చూడండి ఎలా ఉంది. ఫోక్స్ వల్ల కొంచెం డల్గా కనిపిస్తుందండి. లైట్ డల్ అయింది దానివల్ల కొంచెం, కానీ చాలా బాగుంటుంది. మేనేజ్మెంట్ వాళ్ళు ఆ రోజు లేరండి, లేదంటే మనం పైకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ అలా తీయచ్చు. అవి కూడా అన్నీ చూసి చాలా బాగుండేది. ఆ రోజు మేనేజ్మెంట్ లేరన్నారు, దానివల్ల మనం బయట సైడ్ వరకే తీసామన్నమాట. మీకు చూపించాలి ఇంకా. సరే ఈసారి మిగతా మొత్తం చూద్దాం అనుకున్నా. అంతేనండి, ఎలా ఉంది? అదిగో మనమే చూసారా.